Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన అనుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసే హక్కు తన ఒక్కడికే ఉందని ఆ హక్కు ప్రజలకి మరొకరు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అందుకే వ్యవస్థల్ని చిన్నభిన్నం చేసి అది ఏ వ్యవస్థ అయినా సరే దాని విశ్వసనీయతను కూడా దెబ్బతీసే స్థాయికి దిగజారిపోయి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు. మనకు తెలుసు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా కుట్రలే. కుట్రలకి కుతంత్రాలకి కేర ఫెడరల్స్ లాంటి చంద్రబాబు నాయుడు 3 రోజుల క్రితం మళ్లీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేయడం, రాష్ట్ర ప్రజల్ని ఒక గందరగోళానికి గురి చేయడం, ప్రభుత్వాన్ని సంక్షేమం దిశగా ముందడుగులు వేయకుండా ఆపడం అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ఇదే విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు అండ్ కో. ఈ కోలో చంద్రబాబు నాయుడు తర్వాత 2వ స్థానం యనమల రామకృష్ణుడు. మనందరికీ తెలుసు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈయన బృందంలో గానం వినిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ రాష్ట్రదానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏదో ఎన్నికలు ఆగిపోవడం అనేది ఒక పెద్ద విజయం సాధించినట్టుగా ఎన్నికల కమిషనర్ పట్ల ఒక వకల్తా పుచ్చుకుని మీరు ఎన్నికల కమిషనర్ ఇలాగంటారా అలా అంటారా అసలు మీరు ఏ విధంగా ఎన్నికల కమిషన్ విమర్శలు చేస్తారంటూ కమిషనర్ మీద ఏకవాలితే కూడా మేము సహించమన్నట్టుగా మాట్లాడేస్తూ ఉన్నారు. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నిజమే మీ ఎన్నికల కమిషనరే, మీరు నియమించిన ఎన్నికల కమిషనరు, మీకు చాలా కావలసిన వ్యక్తి, ఆయన మీద ఏకవాళ్ళతో మీరు బాధపడడంలో అర్థం ఉంది. కానీ ఈ వ్యవస్థని ఆయన చేతుల్లో పెట్టుకుని నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనరు పక్షపాతంగా పక్షపాతంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మీ సొంత మీడియా ఉంది, మీ సొంత బాజాబజంత్రులు ఉన్నాయి, మీరు ఏం చేసినా ఆహోహో అనేవాళ్ళు ఉన్నారనే ధీమాతో మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు మారతారనుకున్నాం కానీ మారట్లేదు. 2019 ఎన్నికల్లో ఈరోజు వచ్చిన తీర్పుకి మైండ్ బ్లాక్ అయిపోయింది మీ అందరికీ, మీకు కానీ మీకు కావలసిన వాళ్ళకి కానీ. ఎందుకంటే 2050 వరకు నేను, నా కొడుకు, నా మనవడు పరిపాలిస్తామని డబ్బాలు కొట్టినాడు. సడన్గా 175కి 157 సీట్లు వచ్చి 50% పైగా ఓట్ల షేర్ వస్తే మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేస్తున్నారో తెలియకుండా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇంకా కొంతమంది వంది మాగదలు, ఇప్పుడే చెప్పాను చంద్రబాబు నాయుడు గారి వంది మాగదల గురించి, వాళ్ళు మాట్లాడే మాటలైతే అసలు భయంకరంగా మాట్లాడుతున్నారు. మేము అడుగుతాం ఎలక్షన్ కమిషను ఇప్పటికైనా ప్రజల ఆగ్రహాన్ని చూసి మీలో మార్పు రాలేదా అని ఎలక్షన్ కమిషనర్ని సూటిగా అడుగుతున్నాను నేను. మీరు చేసింది తప్పు, మీరు ఏ ప్రభుత్వాన్ని కానీ ఏ ఒక్క ముఖ్య అధికారిని కానీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుని అనుకూలమైన వాదనని తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన పరిస్థితుల్ని మీకు అర్థం చేసుకోలేకపోయారా? ఇప్పటికైనా అర్థం చేసుకుంటే కనీసం ఎన్నికల్ని మళ్ళీ సజావుగా ముందుకు సాగే చర్యలు తీసుకుంటారేమో అని అనుకున్నాం. కానీ ఈరోజు మీరు సిఎస్ గారికి రాసిన లేఖ చూస్తే అందులో మీరు వాడిన పదాలు చూస్తుంటే అంటే హైకోర్టు న్యాయమూర్తికి ఏ హక్కులు అయితే ఉంటాయో నాకు అవే హక్కులు ఉంటాయి మీకు తెలుసో లేదో కానీ మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ ఎన్నికల కమిషను ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలనే హక్కు కూడా ప్రభుత్వానికి ఉందనే విషయం మీకు తెలియట్లేదు. ఏదో స్వతంత్ర ప్రతిపత్తి అని అంటే మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించమని ఒక పక్షానికి భుజంగా అయ్యమని కాదు. ఇప్పటికైనా తప్పు జరిగింది, ప్రజల ఆగ్రహం అర్థమయ్యి మీ నిర్ణయం తీసుకుంటారేమో అనుకున్నాం. తీసుకోకపోగా మళ్ళీ దానికి మీరు మద్దతిస్తూ ఉన్నారు. అంటే ఈయన మారడు అనే విషయం మనకు అర్థమైపోతుంది. కరోనా వైరస్ను అడ్డుపెట్టుకుని ఎన్నికలు ఆపగలిగిన సత్తా నిజంగా మేమే ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే బోడిగుండికి మోకాలికి ముడేయగలిగిన కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారి కంపెనీకే ఉంటుంది, ఇంకెవ్వరికే ఉండదు. ఆ కంపెనీలో ఈయన కూడా మెంబర్గా చేరిపోయాడు, కమిషనర్ కూడా. కరోనా వైరస్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది,
ఒక్క కేసు నమోదైంది. అది కూడా ఎక్కడ నమోదైంది? నెల్లూరులో. దాన్ని ఐసోలేటెడ్ చేసి నయం చేశామని చెప్పి అధికారులు ప్రకటించారు. వైద్య శాఖ అధికారులను సంప్రదించకుండా, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఆదేశాలు ఇచ్చి, బహుశా అవి కూడా ఆయన కార్యాలయంలో టైప్ కాలేదని చెప్తున్నారు ఆదేశాలు. ఆదేశాలు ఇచ్చి ఒక అల్లకల్లోనానికి తెరదీసిన ఎన్నికల కమిషనర్, ఇప్పటికైనా సరే మార్పు వస్తుందేమో అనుకున్నాం కానీ మారట్లేదు అని అంటే స్క్రిప్ట్ అయింది కాదు, ఇది వేరే స్క్రిప్ట్ అనేది మనకు అర్థమైపోతా ఉంది. బహుశా అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఒకసారి సమీక్షించుకుని చిన్న చిన్న మార్పులతో ఎన్నికల్ని సజావుగా సాగించడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ చేయట్లే. మేము అడుగుతున్నాం ఎన్నికల కమిషనర్, మరోసారి అడుగుతున్నా, ఒక పక్కేమో కరోనా వైరస్ కాబట్టి ఆపేయమంటారు, మరో పక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్తాడు. ఇంకో పక్కన అసలు ఈ 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియ ఆపేస్తున్నాం కానీ కోడ్ అమలవుతుందని చెప్తాడు. అంటే ఏంటి అర్థం? అంటే పరిపాలన స్తంభింప చేస్తారా? పరిపాలన స్తంభింప చేసే హక్కు ఎన్నికల కమిషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాను నేను. అంటే సాధారణ పరిపాలన జరగక్కర్లేదా? ఈ ప్రజల సంక్షేమాన్ని చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి లేదా? మీ ఇష్టానుసారం ఏ విధంగా మీరు ఆదేశాలు ఇస్తారని అడుగుతున్నాను. బహుశా చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు నన్ను ఓడించినందుకు కక్ష తీర్చుకుంటున్నానని, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకుంటానని. కానీ ఒకటే చెప్తున్నాం, మీ తాటాకు చప్పుళ్ళకి మీ బెదిరింపులకి బెదిరిపోయే ముఖ్యమంత్రి కాదు అక్కడ ఉన్నది. నీలాంటి వాడిని 10 సంవత్సరాల నుంచి ఏక వ్యక్తిగా, ఒకే ఒక వ్యక్తిగా, ఒకే ఒక్కడిగా ఎదుర్కొంటున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది కుట్రలు ఎన్ని రకాలుగా ఛేదించారో ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఇవాళ అలాంటి తీర్పు వచ్చింది. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చూసి చూసి చిన్న వయసులోనే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ విధంగా ప్రజల్ని తన వైపు తిప్పుకోవాలనేది ఇవాళ అర్థం చేసుకుని ముందుకెళ్ళాడు ఆయన. చంద్రబాబుని ఎదుర్కోవడమే కాదు, ఆ రోజులో ఢిల్లీని ఎదుర్కొన్న నాయకుడు ఆయన. మేము మళ్ళీ చెప్తున్నాం, మీ కుట్రలు కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఉడత ఊపులు పనిచేయమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంకా నిన్న ఈరోజు ఉదయం నుంచి కొంతమంది ప్రముఖులు, చంద్రబాబు నాయుడు గారి భార్య భజంత్రులు మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం. అందులో యనమల రామకృష్ణ గారు ఒకరు, అచ్చెన్నాయుడు గారు ఒకరు. యనమల రామకృష్ణ గారు అనుకుంటాడైనా, నేను చాలా సీనియర్ని, నేను చాలా గొప్పవాడిని, నేను మేధావినని. కానీ చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్న కీలుబొమ్మ యనమల రామకృష్ణుడని ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, యనమల రామకృష్ణుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యవస్థలను అవమానించారంట. ఏ వ్యవస్థని, ఏ రాజ్యాంగ వ్యవస్థలను అవమానించారంట? ఏ రాజ్యాంగ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అవమానించారో చెప్పాలి. మీకు చెప్పండి, ఆయన గ్యాలరీలో నుంచుని కౌన్సిల్ చైర్మన్ని ప్రభావితం చేసి అవమానించారా? ఎన్నికల కమిషనర్ని ప్రభావితం చేసి అవమానించారా? లేకపోతే ఇతరత్ర వ్యవస్థల్ని మెప్పించే కార్యక్రమం చేశారా? చెప్పండి, మీరు చెప్పండి, ఏ వ్యవస్థని ఏ విధంగా ఆయన అవమానించారో చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా. జగన్ గారికి ఏపీని పాలించే హక్కు లేదంట. అదే ఇందాక నేను చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడికి మాత్రమే పుట్టుకతో వచ్చిన హక్కులాగా భావిస్తూ ఉన్నాడు ఆయన. పుట్టుగుడ్డు, పుట్టు చెవుడు అంటాం, పుట్టుకతో మోగగా లేకపోతే చూపు లేకుండా పుడితే, అలాగా పుట్టు స్వార్థపరుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. అంటే ఆయన ఒక్కడికే పాలించే హక్కు ఉందని వెనకాల ఈ మంది మనులందరూ భావిస్తారు. జగన్ గారికి పాలించే హక్కు లేదని, ఎందుకు పాలించే హక్కు లేదని అడుగుతున్నాను. 2019 ఎన్నికల్లో 50% పైగా ఓట్ల షేర్ ఇచ్చి 151 సీట్లు అసెంబ్లీలోను 22 పార్లమెంట్లో సీట్లు ప్రజలిస్తే పాలించే హక్కు పోకుండా ఎందుకు పోయిందని అడుగుతున్నాను. యనమల రామకృష్ణ గారు చాలా విజ్ఞత కలిగిన మహా అనుభవజ్ఞుడు కదా, ఆయన చెప్పాలి ఇప్పుడు ఎందుకు పోయిందో. వైఎస్ జగన్ అనర్హుడు అన్నాడు ఆయన. దేనికి అనర్హుడు? నిజమే, మీలాగా కుట్రల కుతంత్రాలు చేయలేడు. ఆ విషయంలో అయితే ఆయన పాపం మీలాగా ఉండడు కనుక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు కాబట్టి మీలాంటి రాజకీయాలు చేయడానికి ఆయన ఒప్పుకోవట్లేదు కాబట్టి మీకు అనర్హుడిగా అనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి పైన గవర్నరు, రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. అసలు ఏంటో, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకేనా అర్థమవుతుందా? దేనికి చర్యలు తీసుకోవాలి?
అంటే ఏం తప్పు చేశారని చర్యలు తీసుకుంటారు? గెలవడమే ఆయన తప్పు, మీ మీద గెలవడం ఆయన చేసిన తప్పు అనుకుంటా బహుశా. ఎన్నికలు రద్దు చేయాలని ఇంకొక ఆయన అంటాడు. వీళ్ళకి బాజా పోయింది, ముచ్చాల ముగ్గు సినిమాలో అటోకలు ఇటోకలు ఉంటారు, అలా తయారయ్యారు ఈ మధ్య రెండు పార్టీలు, కొంతమంది నాయకులు. ఎన్నికలు రద్దు చేయాలంటాడు ఒక ఆయన, ఇంకా వదిలేస్తే 2019 ఎన్నికలు కూడా రద్దు చేయమని ఉన్నారు ఈ భజన బృందం అంతా కలిపి.